తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91142 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో రేపటి నుంచి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఉద్యోగాల జాతరిక మొదలవుతుంది. సర్కారు కొలువుల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు తీరనున్నాయి. 80039 పోస్టులకు ఇవాల్టి నుంచే నోటిఫికేషన్లు ఆయా శాఖలు ఇస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. 11103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో 18334 ఖాళీలు, విద్యాశాఖలో 13086, వైద్యారోగ్య శాఖలో 12755, ఉన్నత విద్యాశాఖలో 7878 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 130,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్ 1 గ్రూప్ 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1 లో 503, గ్రూప్ 2 లో 582, గ్రూప్ 3 లో 1373, గ్రూప్ 4 లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా స్థాయిలో 18866, మల్టీజోన్ లో 18170 పోస్టులు, అదర్ కేటగిరీ వర్సిటీలో 8174 పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ఇదే తొలిసారి. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నిరుద్యోగుల ప్రతిపక్షాలను సైలెంట్ చేసే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన వెలువడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత మొత్తం ఈరోజు 91142 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. ఈ 91142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. టుడే ఇట్సెల్ఫ్ ఇందులో అధ్యక్ష, ఇందులో స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది. ఇందులో అధ్యక్ష, గతంలో హైకోర్టు పోయి ఏవైతే కాంట్రాక్టు ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెగ్యులరేషన్ ప్రతిపాదించినామో అవి 11103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. ఇవాళ ఏజ్ అయిపోతా ఉంది పాపం, వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్ కాకపోతే ఆస్తితో జాయిన్ అయినారు, సర్వీస్ పాపం ఏజ్ అయిపోతా ఉంది. వాళ్ళు మొదలేసి ఇప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు, అర్ధాకలితో పనిచేస్తున్నారు, వాళ్ళు ఊరికి కోరుతున్నారు. మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష, గత డిసెంబర్లోనే. ఈ వివాదం అయిపోతే చేద్దామనుకున్నాం. ఈరోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా, ఇందులో 11103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష, అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి. 80039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అవుతాయి అధ్యక్ష. దీంట్లో విద్యాశాఖలోనే సుమారు 25 నుంచి 30 వేలు వస్తున్నాయి అధ్యక్ష. స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఎక్కడ ఖాళీ లేకుండా భర్తీ చేస్తా ఉన్నాం అధ్యక్ష.